రాజానగరం నియోజకవర్గంలో ఇంతమంది జన సైనికుల సపోర్టుతో ఈరోజు వరకు మీరిచ్చిన సపోర్ట్ తోటి మీరిచ్చిన ఆశీర్వాదాలతోటి ఎంతో కష్టపడి ప్రతి గృహము తట్టి 83 గ్రామాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసినా 1-2 కేసులు మిస్ అవ్వచ్చు కానీ ప్రతి చోటకి మా అక్కని పిలిస్తే వస్తుంది, మా అమ్మని పిలిస్తే వస్తుంది, మా అమ్మాయిని పిలిస్తే వస్తుంది అని మీరు ఎంత కాన్ఫిడెన్స్తో నాకు ఫోన్ చేసి పిలిచారో అదేవిధంగా నేను ప్రతి కార్యక్రమానికి కూడా నేను వచ్చినందుకు, నాకు మీరు ఆ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇదే సపోర్టు ఇంకొక 3 నెలలు కనుక అలుపెరగని పోరాటం మనం చేస్తే తప్పకుండా 2024లో జనసేన జెండా రాజానగరం నియోజకవర్గంలో తప్పకుండా రెపరెపలాడుతుంది. మీ అమ్మలా చూడండి, మీ కూతుర్లా చూడండి, నన్ను పిలవండి, నేను మీకోసం ఎప్పుడూ పనిచేస్తాను. వలస వచ్చి రాజకీయాలు చేసేవాళ్ళని ఎవరి గూటికాళ్ళని మనం తప్పకుండా పంపిద్దాం, అది ఎన్నో రోజులు లేదు. ఎందుకంటే ఒక నియోజకవర్గం తవలేసింది, మళ్ళీ ఇంకో నియోజకవర్గంలోకి వచ్చారు, మళ్ళీ అక్కడ తవలేశారు, మళ్ళీ ఇంకో నియోజకవర్గంలోకి వచ్చారు. ఎక్కడా కూడా వాళ్ళని 5 సంవత్సరాల కన్నా ఏ నియోజకవర్గంలోని కూడా కంటిన్యూ చేయనివ్వలేదు ప్రజలు ఎప్పుడు కూడా. ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు శుభ్రంగా ఎంజాయ్ చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఇంకా వెళ్ళిపోయే రోజులు కూడా దగ్గర పడ్డాయి, వాళ్ళని కూడా జాగ్రత్తగా పంపిద్దాం మనం అందరం కలిసి. మీరిచ్చిన సపోర్ట్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చేశాం. అదే రకంగా మనకు కనుక పరిపాలన వస్తే ప్రభుత్వం తరపు నుంచి ఎన్ని సేవలు చేస్తామో మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మాకు ఆశ లేదు, జీవితం మీద కూడా ఆశ లేదు. ఎందుకంటే అన్ని రకాల ఒడిదుడుకులు చూసాము, అన్ని కష్ట నష్టాలు భరించాం, ఆనందం చూసాం, సంతోషం చూసాం, ప్రతిదీ చూసాం. ఇప్పుడు ఒకటే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆ లక్ష్యం ఏంటంటే రాజానగర నియోజకవర్గం అభివృద్ధి ఒకటే మా లక్ష్యం. ఆ అభివృద్ధి వైపే మేము ప్రయాణం చేస్తాం. నేను పనిచేస్తాను, మా అల్లుడు పనిచేస్తాడు, మా ఆడపిల్లలిద్దరు కూడా కష్టపడి పనిచేస్తారు. ఎందుకంటే మాకు ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేదు. మా తాతల రాజకీయాల్లో లేరు, మా మామల రాజకీయాల్లో లేరు, మా ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే చేసలేడు. కానీ ఒకటే లక్ష్యం, తప్పకుండా ఈ రాజానగరం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నా భర్తకు అవకాశం ఇస్తారు. అదేవిధంగా నేను పనిచేయడానికి 16 గంటలు రాజానగరం నియోజకవర్గంలో ఏ టైంలోనైనా పనిచేయడానికి నేను సిద్ధమని మీ అందరి సాక్షిగా నేను చెప్తున్నాను. అదే నమ్మకంతో నన్ను ముందుండి నడిపించారంటే తప్పకుండా మీ అందరి కోసం కష్టపడి పనిచేస్తాను. కొంచెమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన పడుకోబెడేద్దాం పడుకోబెడేద్దాం అని. ఆయన పడుకోబెడితే జనసైన్యులు మంచం మీద ఉన్న మోసుకుని వెళ్ళి తీసుకెళ్ళి ప్రచారం చేస్తారని చెప్తున్నాను నేను. మీరిచ్చే ధైర్యమే జనసేన పార్టీలో ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతో కృషితో పనిచేసేలా చేసింది. ఇదే ధైర్యం ఇంకొక 3 నెలలు మీరు ఇచ్చారంటే మన అందరి కళ నిజమవుద్ది, మన అందరి ఆశయాలు బాగుంటాయి, మన పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుంది, మన పిల్లలు మన దగ్గరే ఉండి నెలకు 50,000 జీతం తీసుకునే ఉద్యోగాలు మన రాజానగరం నియోజకవర్గంలో కూడా మేము వచ్చేలాగా కృషి చేస్తాం. మీరు అందరూ కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేయం. ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల భవిష్యత్తు చూడండి. మీరు ఓటేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించండి, మనం వేసే ప్రతి అడుగు జనసేన వైపు ఉండాలి, మనం వేసే ప్రతి ఓటు గాజు గ్లాస్ పై ఉండాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.